ఈశ్వరు నియోజకవర్గం వీరంగూడలో అయితే గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే మీ సహకారం చాలా ఉంది. ఎంతమంది వచ్చారు ఈ కార్యక్రమానికి? 30 మంది వచ్చినామన్నా మేమంతా. ఇట్లా చాలా హెల్ప్ చేశారు మీరు, పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బౌన్సర్లు అందరూ కలిసి చక్కగా ట్రాఫిక్ కానీ జనాల్ని కంట్రోల్ చేయగలిగారు. అవును, అది మా మేడం వచ్చిండే, ఎస్ఐ మేడం వచ్చి చెప్తేనే చేసినాం మేము కూడా. ఆయన మీకు సపోర్ట్ చేస్తేనే మేము మాకు పని మంచిగా అయినట్టు. ఎవరు నందారం నరసింహగౌడ్ తెలుసా మీకు? తెలుసు, ఫస్ట్ నుండే ప్రతి ఇయర్ చేస్తాం మేము మీకు సార్కు, ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం మేడం పని. ఇక్కడ జనాలంతా సంతోషంగా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు రావడం వల్ల. అది మేనేజ్మెంట్ కదా చేయాల్సిందే, మన పనే అది, మా పబ్లిక్కి సేఫ్టీ మన పని, అదే చేస్తున్నాం మేమంతా. సో ఇది ఇంత పెద్ద కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది అంటే బౌన్సర్లు కూడా కారణం అనుకోవచ్చు. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? బీరంగూడ నుంచి ఉంటాం, మల్లారెడ్డి నగర్. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని వేల మంది జనాలు? కళాకారం చాలా బాగుందండి, ఆసక్తికరంగా ఉంది చూడడానికి. నరసింహగౌడ్ గారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అన్ని తేడా లేకుండా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. ఈ బాబు ఎలా బాగుందా? ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉంది? అదిరిపోయింది. అందరు కళాకారులు చూసావా? డప్పులు తీన్ బా డాన్స్ లేసావా నువ్వు కూడా? అన్న అత్యంత వైభవంగా ప్రోగ్రామ్ కొనసాగుతుంది, ఇన్ని వేల మందిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముందుగా అందరికీ వినాయక చవితి నిమజ్జన శుభాకాంక్షలు. ఇక్కడ గత 19 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అన్న నందారం నరసింహగౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిమజ్జన ప్రోగ్రాం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న జనాలు కూడా, పబ్లిక్ కూడా చాలా ఈ చివరి రోజు ఈ వేడుకల కోసం చాలామంది కాలనీవాసులు ఇక్కడికి తరలి వస్తారు. చుట్టుపక్కల అమీన్పూర్ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు, దండోపో దండాలకి వస్తుంటారు జనాలు. సుమారు 200 మంది కళాకారులే ఉన్నారు ఈరోజు, ఎట్లా అనిపిస్తుంది? పటంచెరు సంగారెడ్డి కాన్ఫరెన్స్, పటంచెరు కాన్ఫరెన్స్ అనే అతిపెద్ద వినాయకుడు మాదైతే. బాగా జరుగుతుంది ఇక్కడ అమీన్పూర్ మండలంలో. ఇక్కడ జరిగినట్టు ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ జరగదు, అతిపెద్ద వినాయకుడు కాబట్టి. ఇక్కడ కూడా మన నందర నరసింహగౌడ్ ఆధ్వర్యంలో బాగా మహోత్సవం బాగా జరుగుతుంది. ఆయన అల్లే ఆయనకు వినాయకుడు కూడా అందరికీ, ఈ ప్రజలు ఉన్న వాళ్ళకు కూడా అందరికీ సమక్షంలో అందరికీ అలవేలుగా మంచుకుండాలని, ఆయా ఆరోగ్యాల వాళ్ళు కరగాలని, మంచుకుండాలని. మంచిగా 3 బార్ స్టెప్పులు వేసారా మీరు ఆల్రెడీ? ఒక్కసారి నా కోసం మనందరం కలిసి ఇప్పుడు ఒక 2 స్టెప్పులు. ఒక నిమిషం. ఇది ఓవరాల్గా బీరంగూడలో అయితే మీరు చూస్తూ ఉన్నారు అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు నందారం నరసింహగౌడ్ వాళ్ళ తమ్ముడు కానివ్వండి, వాళ్ళ స్నేహితులు చిన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఎంత హుషారుగా డ్యాన్స్ వేస్తున్నారో మీరే చూడొచ్చు హుషారుగా. సో గణేష్ నిమజ్జనం అంటేనే ఈ రకంగా ఉంటుది, గణేష్ నిమజ్జన వేడుకలు అంటేనే ఇట్లా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మళ్ళీ కలుద్దాం. సో ఇది ఓవరాల్గా నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అయితే గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని వేల మంది జనాలు? బాగుంది, మేమే చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. కేవలం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా మహిళలు కూడా చక్కగా వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మా ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా బాగుంది. సో నందారం నరసింహగౌడ్ సతీమణిగా ఇక్కడ ప్రజలు బాగుండాలని ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది నందారం నరసింహగౌడ్ సతీమణి కూడా ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఎవరైతే మహిళలు కొంచెం దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు కూడా చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చక్కగా. ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉన్నారు. జబర్దస్త్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళను కూడా చూసి నిజంగా వాళ్ళ ఆనందానికి అవసరం లేవని చెప్పాలి. కొంతమంది అక్కడ డప్పు చప్పులకు సంబంధించి రకరకాల కళాకారులు కనిపిస్తున్నారు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో బీరంగూడలో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. జబర్దస్త్ ఫేమ్ కొమరక్కున్నారు, ఎట్లా అనిపిస్తుంది వేల మంది జనాలు? ఇది నేను
నాలుగో సంవత్సరం బిడ్డ ఇక్కడికి రావడము, బతుకమ్మకు కానీ వినాయక చవితికి కానీ రంగరంగ వైభవంగా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా అద్భుతంగా ప్రోగ్రాం చేస్తాడు నందారం నరసింహులన్న గౌడ్. చాలా బాగా చేసిండు. వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ అన్న కానీ ఆయన కానీ ప్రతి సంవత్సరం ప్రజల కోసం ఎంత చేయాలనుకుంటూ అంతకంత రంగరంగ వైభవం అయింది. ఈసారి చాలా పెద్దగా అయింది, నాకైతే చాలా సంతోషంగా ఉంది. వేలాది మందిని అరలించారు, చివరికి ఏం చెప్తారు అండి? మీరు అందరూ చూశారు, కుర్రాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు, పెద్దోళ్ళు ఎంజాయ్ చేశారు, ఆడోళ్ళు ఎంజాయ్ చేశారు. సో నేను ఎన్నో వేల ఈవెంట్లు చేశాను, బట్ ఇక్కడ మాత్రం అసలు వేరే లెవెల్ ఎనర్జీ ఉందన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పోలీస్ వారు అండ్ అలాగే కమిటీ వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ కోమరం, ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్ చేయడం అనేది చాలా గట్స్ ఉండాలి. సో మేము చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.